Covaxin gate lo kotta vishayalu velugulokku vastunnayi. Brazil company, Bharat Biotech Mathya, Mudo company, Peru Teramidi Kuchundai. Tappudu addresslato hadavidiga oppandalu chesukunnattuga telustundi. Dadapu $300 million oppandalu anni avakatavakale unnayantondi Brazil loni parliamentary committee. Tajaga ee scam lo kotta peru teramidi kochundi. Kumbhamela corona fake test kumbhakonamlo keelaka nindutriga unna Anudesh Goyal patra ee scam lo unnattuga Parliamentary Commission of Enquiry anumanistondi. Brazil ku Covaxin tikarani egumati chesenduku dadapu $300 billion oppandam kudirindi. Aithe ee oppandamlo ekkada prabhutva samstha levu. Brazil tarapuna private company Precisa Medicamentos to Bharat Biotech Company MOU kudurchukunde. Dadapu 20 million la vaccine lanu sarfara cheyalani nirnayinchayi. కానీ ఈ ఒప్పందంలో ఎక్కడ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. భారీ ఎత్తున అవినీతికి పాల్పడేందుకే ఈ ఒప్పందం చేసుకున్నారని అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. నిజానికి వాక్సిన్ కొనుగోలు విషయంలో బ్రెజిల్ ప్రభుత్వంతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ ఈ ఒప్పందంలో అటు బ్రెజిల్ ప్రభుత్వం కానీ ఇటు భారత్ బయోటెక్ కానీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈ ఒప్పందం రెండు ప్రైవేట్ కంపెనీల మధ్య జరిగింది. అది బ్రెజిల్కు చెందిన మెడికామెంటోస్, రెండోది యుఏఇ కేంద్రంగా ఉన్న ఎన్విక్సియా. ఈ రెండు కంపెనీలతో భారత్ బయోటెక్ ఎంఓయు కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఎన్విక్సియాను భారత్ బయోటెక్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గా పేర్కొన్నారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఈ ఒప్పందంలో ప్రెసిసా మెడికామెంటోస్ ఎన్విక్సియా ఇచ్చిన వివరాలు పూర్తిగా తప్పు. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ ప్రెసిసా పొందుపరిచిన వివరాలు ఫేక్ గా గుర్తించారు. ఆ కంపెనీ అడ్రస్ నే రిజిస్ట్రేషన్ నెంబర్ గా ఒప్పందంలో పొందుపరిచారు. ఇక ఎన్విక్సియా అనేది పెద్ద బోగస్ అంటోంది విచారణ కమిటీ. ఈ కంపెనీ ఇచ్చిన సిఐఎన్ నెంబర్ నకిలీది. ఆ నెంబర్ మధ్యప్రదేశ్ లోని మూచ్ కేంద్రంగా ఉన్న ఎన్వెక్స్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇండియాలో ఉన్న కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను దుబాయ్ లో ఉన్న కంపెనీది అంటూ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఎన్వెక్స్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే కరోనాకు సంబంధించిన స్కామ్ లో భాగస్వామిగా ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. కుంభమేళా నకిలీ కోవిడ్ టెస్ట్ స్కామ్ లో అనుదేశ్ గోయల్ కు చెందిన ఈ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఎన్విక్సియా కంపెనీ డైరెక్టర్ గా ఇటు భారత కంపెనీ డైరెక్టర్ గా రెండు కంపెనీలో డైరెక్టర్ గా అనుదేశ్ పేరే ఉంది. దీంతో ఈ కుంభకోణంలో భారత్ కు లింకులున్నాయా అన్న అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి.